పోలింగ్ రోజున సాక్షాత్తు ప్రజాప్రతినిధి ఈవీఎంను ధ్వంసం చేసినటువంటి వీడియో బయటికి రావటం, దేశాన్ని కుదిపేయటం, ఇటు ఏపీలో కూటమి నేతలందరూ కూడా ఆ అభ్యర్థి యొక్క అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఆందోళనలు చేపట్టడం, సో ఆయన ఎస్కేప్ అవ్వటం, 3 రోజులు పోలీసులు కనీసం ఆయన్ని టచ్ కూడా చేయలేకపోవటం, ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. ఎట్టకేలకు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే హైకోర్టు మంజూరు చేసింది. సాక్షులను ప్రభావితం చేయకూడదు అనేటువంటి కొన్ని షరతులు పెట్టి మొత్తానికి ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సో కళ్ళ ముందు ఈవీఎం ధ్వంసం చేసినప్పటికీ కూడా మరి పోలీసు పట్టుకోలేకపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ వీడియో మేము రిలీజ్ చేయలేదన్నారు ఎన్నికల కమిషన్ అయితే. సో ఎవరు రిలీజ్ చేసినా ఎవరు రిలీజ్ చేయకపోయినా ఆ వీడియోలో ఉన్నటువంటిది అయితే వాస్తవం అందరికీ కళ్ళకు కనపడుతుంది. కానీ పిన్నెల్లి తరపు న్యాయవాదులు మాత్రం ఇది మార్ఫింగ్ కూడా అయి ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయాన్ని వారు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. సో మొత్తానికి కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్లో చట్టం న్యాయం ఏ మేరకు పనిచేస్తారనేటువంటి అంశాలు చర్చిద్దాం. అదేవిధంగా ఈవీఎం ధ్వంసం చేసినటువంటి ప్రజాప్రతినిధి అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే అవకాశాలు ఏ మేరకు ఉంటాయనేటువంటి అంశాలు కూడా చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం త్రిపురనేని చిట్టిబాబు గారు, రాజకీయ విశ్లేషకులు, సినీ నటులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చిన్నప్పరెడ్డి గారు, ఏపీ నెట్ క్యాప్ డైరెక్టర్, మనతోటి జూమ్కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ముప్పాల సుబ్బారావు గారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్, మనతోటి జూమ్కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శివపార్త గారు, పల్నాడు జిల్లా నుంచి మనతో అందుబాటులో ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. అదేవిధంగా కిరణ్ కల్పాల్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మనతో జుంకలు అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా ముప్పాల సుబ్బారావు గారితో మాట్లాడదాం, సీనియర్ న్యాయవాది, అదేవిధంగా స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్. సుబ్బారావు గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి సుబ్బారావు గారు, మొత్తానికి పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి అయితే బెయిల్ వచ్చింది. సో నిన్న మొన్నటి వరకు కూడా 3 రోజుల నుంచి పోలీసులు పాపం పిన్నెల్లి గారిని పట్టుకోవడానికి నానా తంటాలు పడిన పరిస్థితి ఉంది. మరి ఆయన దొరకలేదా, లేకపోతే మరి పోలీసులు మరి అంత సిన్సియర్గా ట్రై చేయలేదా అనే చర్చ కూడా ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. సో మొత్తానికి ఆయన ఒక బెయిల్ రావడాన్ని ఏ విధంగా చూడొచ్చు, ఒక సీనియర్ న్యాయవాదిగా, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్గా, బెయిల్ సమంజసమేనా ఆయనకు రావటం? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ గతం నుంచి కూడా మనం స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాం, అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేసి తన తెప్పు చేతల్లో పెట్టుకొని అందరం అత్యధిక భాగం అధికారులు వైఎస్ఆర్సిపి క్రియాశీల కార్యకర్తలాగా ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి ఏదైతే మొదటిని చెప్తున్నామో అది ఇప్పుడు వాస్తవిక రూపంగా బహిరంగంగా ప్రజలందరికీ తెలిసిపోయింది. ఎంచేతంటే చట్టాలను చట్టసభల్లో ఉండి చట్టాలు చేయవలసిన వ్యక్తులు ఈవీఎంలు ధ్వంసం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే ఆయన మీద ఫిర్యాదు ఇవ్వడానికి కూడా సాహసం చేయలేనటువంటి పోలింగ్ ఆఫీసర్లు, పోలీసులు, ఇంకా ప్రత్యర్థులు చెప్పవసరం లేదు. అంటే ఎంత భయానకమైనటువంటి ఒక రాచరిక వ్యవస్థ మాచర్ల ప్రాంతంలో ఉన్నదో దాన్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏ విధంగా అక్కడ రాజకీయాలు సృష్టిస్తున్నారో ఒక చక్కటి నిదర్శనంలాగా కనబడతా ఉంది. ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పాపం వాస్తవికంగానే చెప్పాడు సాక్షి ఛానల్ అనుకుంటాను, నేను హౌస్ అరెస్ట్ లో ఉండగా నన్ను పోలీసు వాళ్లే సూచించి వెళ్ళిపోమ్మన్నారు, నేను వాళ్ళ సూచనల మేరకు వచ్చేసాను అని చెప్తాడు. అంటే స్పష్టంగా ఒప్పుకున్నాడు కదా, పోలీసు వ్యవస్థ ఏ విధంగా హౌస్ అరెస్ట్ లో ఉన్నప్పుడు ఆయన వెళ్ళడానికి అనుమతించింది. సరే, అయిపోయిన తర్వాత ఒక ఎడిషనల్ ఎస్పి, డిఎస్పి, 4 బృందాలు ఇన్ని వేసినా కానీ ఒక వ్యక్తిని పట్టుకోవాలనేటువంటి దీనస్థితిలో ఉందా, లేకపోతే క్రియాశీలకంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలాగా వ్యవహరించి ముందుగానే వీళ్ళు ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీరు దాక్కోమని చెప్పారా? ఇక్కడ చాలా స్పష్టం, పోలీసుల యొక్క చేతగానితనం, నిస్సహాయత, నిబద్ధత లేకపోవడం స్పష్టంగా ఇక్కడ కనబడతాం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది మార్ఫింగ్ అని చెప్తారు. ఇంకోటి ఆయన వాదనలో కూడా హైకోర్టులో కూడా ఏం వాదిస్తారంటే ఇది 13వ తారీఖు జరిగిన సంఘటన, ఫిర్యాదు 15వ తారీఖు వచ్చింది, కానీ అప్పటి వరకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ముద్దాయిగా పెట్టలేదు,
ఇరవయో తారీఖు ఏమనగా చూపించారు అని చెప్తున్నారు. ఇక్కడ ఒకటి ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి, ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని సిచ్యువేషన్తో సిట్ రిపోర్ట్ 20వ తారీఖు విడుదల చేసిందండి, అంటే దానికి ముందే డిస్కషన్ జరిగి ఉండాలి. దాంట్లో ఏముందంటే ఈ యొక్క నేరాలలో అత్యధిక భాగం చాలా సీరియస్ కి సంబంధించినవి, అంతేకాకుండా చాలా ఇన్వెస్టిగేషన్ విచారణాధికారులు అనేకమైన లోపాలకు పాల్పడ్డారు, కాబట్టి వాళ్ళు ఆ యొక్క లోపాలని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సర్దించుకోండి. అంతేకాకుండా కట్టిన కేసుల్లో సైతం ప్రాపర్ గా సెక్షన్ ఆఫ్ లా వేయలేదు, అవి కూడా మీరు మార్పులు చేసి వెంటనే సీసీ ఫుటేజీలో వీడియోలను తీసుకొని ఆ సెక్షన్ ఆఫ్ లా కూడా ఆల్టర్ చేయండి అన్నారు. అప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద 10 సెక్షన్లు పెట్టారు, ఇండియన్ పీనల్ కోడ్ కానీ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కానీ లేకపోతే పీపుల్స్ ప్రజాప్రతినిధి చట్టం కింద కానీ పెట్టారు. పెట్టి అప్పుడు ఏమనగా పెట్టారు, 20వ తారీఖున పెట్టారు, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే ఎన్నికల కమిషన్ సిట్ విచారణ జరిగిన తర్వాత వీళ్ళ యొక్క లోపాలను తెలుసుకున్న తర్వాత 20వ తారీఖు ఏవన్నగా పెట్టేసి సెక్షన్ ఆఫ్ లా మార్చారు, 10 సెక్షన్లు పెట్టారు. కాబట్టి ఇక్కడ ఏ విధంగా ఇంకా అధికారులు మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఉన్నాము అని చెప్పేసిన నిద్రావస్థ నుంచి ఇప్పుడు ఎన్నికల కమిషన్ లోకి వచ్చినప్పటికి కూడా నిద్రావస్థ నుంచి బయటికి రాలేదేమో అని అనుమానం కలుగుతోంది. ఇక్కడ ఒకటి, మామూలుగా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వాళ్ళ ఛానల్ కానీ చెప్తా ఉన్నాయి, ఏం చెప్తూ ఉన్నాయి, ఇది ఎలా వచ్చింది, ఈ 2 నిమిషాల వీడియో ఎలా వచ్చింది, 24 గంటల వీడియో ఉంది కదా, ఇది ఎలక్షన్ కమిషన్, ఇలాగా వాదన చేస్తూ ఉన్నారు. ఎస్, వాళ్ళ వాదన ప్రకారమే కనుక అంతకు ముందు కూడా ఏమైనా సంఘటనలు జరిగితే, చట్ట వ్యతిరేక చర్యలు జరిగితే చట్టం ముందు అందరూ సమానులే, వాళ్ళు ఫిర్యాదు ఇమ్మనండి, ఆరోపణలు ఇమ్మనండి, కేసులు కట్టమని తప్పులే, కానీ ఇక్కడ చేసిన తప్పని చెప్పలేక వాస్తవాలు బహిర్గతమైన తర్వాత ఇక్కడ ఒకటే అండి, అసలు ఎన్నికల కమిషన్ సంబంధించి సీసీ ఫుటేజీలు వాచ్ చేశారు, చేసినప్పుడు ఆ సంఘటన వెలుగు చూసినప్పుడు ఆ జిల్లాలో ఉన్న అధికారులు కానీ వీళ్ళందరూ కూడా వెంటనే తక్షణమే ఎందుకు చర్య తీసుకోవడానికి ఉపక్రమించలేదు, లేదంటే అక్కడ ఉన్న డిఎస్పీనో సిఐనో ఎస్ఐనో ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకొని ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారి పేరు లేదు 20వ తారీఖు వరకు అని చెప్తున్నారు. అక్కడ పోలింగ్ ఆఫీసర్ లేచి నుంచి నమస్తే పెట్టాడు, పోలీసులు నమస్కారం పెట్టారు, ఈయన ఎవరో తెలియకుండా నమస్కారం లేచి పెడతారా, ఆయన అసలు ఆయన ఎవరో తెలియకుండా ఎట్లా ఉంటుంది, జిల్లాలో ఎవరికి తెలియదు, రాష్ట్రంలో ఎవరికి తెలియదు, 4 సార్లు ఎమ్మెల్యే కదా ఆయన, అవును 4 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తికి లేచి నమస్కారాలు పెట్టిన వ్యక్తికి ఆయన ఎవరు తెలియదా, ఆయన పేరు ఎందుకు ఇవ్వలేదు అంటే భయంతో ఇవ్వలేదు ఏమో సుబ్బారావు గారు, భయంతో ఇవ్వకపోయి ఉండొచ్చు. నేను అదే చెప్పబోతున్నాను, ఎందుకంటే ఎంత భయానక పరిస్థితుల్ని మాచర్ల ప్రాంతంలో పిన్నెల రామకృష్ణారెడ్డి గాని అతని అనుచరులు కానీ సృష్టించారని చెప్పడానికి ఇదే ఒక చక్కని నిదర్శనం. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే అబ్బే ఫిర్యాదు ఇవ్వలేదు, ఇదంతా క్రియేషన్ అంటారు. ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా సీసీ ఫుటేజీలో ఇన్వెస్టిగేషన్ ఇచ్చింది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అడిగారు ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత అది సీసీ ఏమంటే ఇచ్చారు, దాని ప్రకారం విచారణ జరుపుతున్నారు. ఇక్కడ ఒక చిన్న డౌట్ సుబ్బారావు గారు, వీడియో కనిపిస్తుంది కదా అందరికి, ఇప్పుడు వీడియో ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసినా చేయకపోయినా లేకపోతే ఎవరన్నా ఫోన్ తో తీసి రిలీజ్ చేసినా కళ్ళ ముందు కనపడుతుంది, వీడియో ఎవిడెన్స్ ఉండగా కోర్టు బెయిల్ ఎలా ఇచ్చింది? ఇక్కడ ఒకటండి, వాళ్ళ వాదనలో చెప్పింది ఏంటంటే అర్నేష్ కుమార్ అనే జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ 7 సంవత్సరాల లోపల శిక్ష పడే నేరాలలో రొటీన్ మేనర్ లో అరెస్ట్ చేయకండి, 41A నోటీస్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పింది. వాళ్ళ ప్లేటర్ గారు అదే వాదించారు, అన్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం ఈ పెట్టిన 10 సెక్షన్లు కూడా 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాలే, ఇంకోటి ఏంటంటే ఎన్నికల కౌంటింగ్ అప్పుడు ఈయన ఉండవలసిన అవసరం ఉంది, ఈయన యొక్క అవసరం ఉంది, కాబట్టి అంతేకాకుండా ఇది ముందు ఎఫ్ఐఆర్ లో పేరు లేదు, 2 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, 20వ తారీఖు కానీ వాళ్ళు వీళ్ళంతా ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎన్నికల కమిషన్ వీళ్ళంతా ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆయన పేరు ఇరికించారు, కాబట్టి ఇంకేం తెలియదు, ఏం పాపం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సచ్చీలుడు నిబద్ధత కలిగిన వాడు
మంచి స్నేహితుడని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అదే బాణీను ఇక్కడ చెప్పాడు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ప్రభుత్వం నియమించిన పీపీ ఎవరైతే ఉన్నారో, ఆయన అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళే హైకోర్టులో పీపీ ఉంటారు. అవును కానీ ఈ అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ లో ఇంకొక అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఓన్లీ అరెస్ట్ చేయొద్దని కామన్ గా ఏం చెప్పలేదు దాంట్లో, కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆధారాలను మెటీరియల్ను తో సహా ఆయన అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు పెట్టవచ్చు, చెక్ లిస్ట్ లో మెన్షన్ చేయాలి, ఇదంతా అని ఉంది. కానీ ఆ వాదన పాపం వినిపించే నాదులే అక్కడ లేకపోవడం దురదృష్టకరం. కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను ఇతని వెంట నలుగురే ఉండాలి, అంతకుమించి ఎక్కువ ఉండకూడదు, సాక్షులను ప్రభావితం చేయకూడదు, మరిన్ని నేరాలకు పాల్పడకూడదు, ఇలాంటి ఏవో కొన్ని కండిషన్లు సహజంగా ఇచ్చేవన్నీ బెయిల్లో ఇచ్చే కండిషన్స్ ఇచ్చారు. ఏదేమైనప్పుడు కూడాను ఇటువంటి సంకేతాలు ఏం చూస్తున్నాయంటే, అధికార బలం, అంగబలం, ధనబలం ఉన్నవాడు ఏది చేసినా చెల్లుబాటు అవుద్ది అనే సంకేతాలు సామాన్య ప్రజానికంలోకి వెళ్తున్నాయి. ఇటువంటి సంఘటనలు సుబ్బారావు గారు, పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిందని అనుకోవచ్చా? అందులో సమస్య ఏం లేదండి. పోలీసు వ్యవస్థ ముందు రూల్ ఆఫ్ లా అనేది లేదు. రాజహింస 5 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం లో వాళ్ళ పాత్ర అమోఘంగా ఉందనే విషయం ఇక్కడ చెప్పవసరం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర సిఎస్ గా ఉన్న వ్యక్తే అనేకమైన ఎన్నికల కమిషన్ నిబంధనలు కూడా ధిక్కరించి వ్యవహరిస్తున్న సంఘటన మనం చూస్తా ఉన్నాం. కానీ ఎన్నికల కమిషన్ ఎందుకో పాపం సిఎస్ ని జవహర్ రెడ్డి గారిని పక్కన పెడితే తప్ప రేపు కౌంటింగ్ లో కూడా సక్రమంగా జరుగుద్దని చెప్పే నమ్మకం అయితే నాకు లేదు. కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను వాళ్ళు ఏం చెప్తున్నా అంటే, మాచర్ల ప్రాంతంలో, పిడుగురాల ప్రాంతంలో ఎస్పీ గారిని మార్చారు కదా, ఎస్పీ గారిని మార్చిన తర్వాత కూడా ఇలా ఇలా జరిగింది, ఎన్నికల కమిషన్ చర్య తీసుకుంది కదా అంటున్నారు. ఇక్కడ ఒకటే ఆలోచించాలి, ఉన్నతాధికారుల మీద బదిలీ చేసినా ఇటీవల ఉపయోగం లేదు. రైట్ రైట్. ఆల్రెడీ పిన్నెల రామకృష్ణారెడ్డి సిఐ, ఎస్ఐ, డిఎస్పీ, స్థానికంగా వాదన పెట్టుకున్నాడు. కాబట్టి దిగువ స్థాయి అధికారులు పై అధికారుల యొక్క ఆదేశాలను అనుసరించే పరిస్థితి లేదు. అంతేకాకుండా కేంద్ర బలగాలను పెట్టడంలో ఎందుకు విఫలమయ్యారు, ఇవన్నీ చాలా స్పష్టంగా పోలీసుల యొక్క వ్యవహార శైలిని చాలా స్పష్టంగా, పక్షపాత వైఖరి స్పష్టంగా కనిపించే విధంగా ఉన్నాయి. ఇక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్టు చేయడం చేత కాలేదంటే, వీళ్ళు అసలు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గాను ఈ పోలీసు వ్యవస్థలో వాళ్ళు పనిచేయడానికి అర్హులు కాదు అనేది నిర్ధారణ అయిపోతా ఉందండి. రైట్ సుబ్బారావు గారు, రైట్. థ్యాంక్ యూ సార్ ఫర్ అందుబాటులోకి వచ్చినందుకు జూమ్ కాల్లో. థ్యాంక్ యూ. రైట్.